ఐ మీన్ బట్ సి యు ఆర్ బ్లెస్డ్ బికాస్ చిన్న వయసులో మీరు చాలా నేర్చుకున్నారు కృష్ణ జీవితం నేర్పించినవి కొన్ని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర చూసి నేర్చుకునేవి కొన్ని తప్పకుండా అదే మిమ్మల్ని కాపాడుతుంది సో ఫైనలీ అయితే మరి మీ హౌజ్ యువర్ లిటిల్ వన్ చిట్టిది నా పేరు నందన కాత్యాయని నందన కాత్యాయని నందన నాకు అమ్మ ఆడపిల్ల పుట్టాలి నేను లలిత ఎక్కువ వింటూ ఉండేవాడిని నా మా వైఫ్ పేరు శృతి మీ ఇద్దరు రీల్స్ చూశాను సరదా రీల్స్ ఆఫ్కోర్స్ తను చాలా సపోర్ట్ ఇవ్వండి అండ్ బేసిక్గా ఇంట్లో ఆ సపోర్ట్ ఉండబట్టే ఉండకపోతే ఈ ఫీల్డ్లో ముందుకు వెళ్ళడం కష్టం కష్టమవుతుంది పాడతారా అలా అలా పాడుతుంది బట్ నా కూతురు పాడుతుంది నా కూతురు పాడడానికి మెయిన్ కారణం మా ఆవిడ ఎందుకంటే పాటలు అవన్నీ కూడా మా ఆవిడ అమ్మ దొంగ నిన్ను చూడకుంటే కానీ జోచు తనంత అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ ఈ పాటలన్నీ మా ఆవిడ పాడుతుంది సో నా కూతురు అవన్నీ విని పాడుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు పీపీ టు యూకేజీకి వచ్చింది స్కూల్ ఇప్పుడే స్టార్ట్ అయింది షీఈ్ వెరీ సపోర్టివ్ మా వైఫ్ శృతి తను పిల్లని చాలా 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 పిల్లని నన్ను మా ఫ్యామిలీని మొత్తం కూడా చాలా బాగా టేక్ కేర్ చేస్తుంది అండ్ ఐమ్ ఐమ్ సో హ్యాపీ ఐఎమ్ నా నాన్న డెఫినెట్గా మీరు తప్పకుండా ఐ థింక్ ఇంకా మీకు అద్భుతమైన బ్రేక్స్ వస్తాయి మీ టాలెంట్ ప్రపంచానికి పరిచయం అవ్వాలి ఇంకా కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకేంటంటే కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ వెళ్ళాలి ఇప్పుడు హిట్స్ ఫ్లాప్స్తో మనకి నిమిత్తం లేదు ఎందుకంటే మనకి హిట్ పాట కావాలి లేకపోతే పెద్ద సినిమా ఇవన్నీ కాదు కన్సిస్టెంట్గా జాగ్రత్తగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి అన్న ఒక సంకల్పం అయితే మనసులో ఉంది ఐ థ్యాంక్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్ ద వండర్ఫుల్ లిరిక్ రైటర్స్ ఎందుకంటే వాళ్ళు కూడా మనల్ని సపోర్ట్ చేస్తూ సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట ఫలానా పాటకి కృష్ణ కావాలి బాగుంటుంది అని చెప్పి రామ్ శాస్త్రి గారు చంద్రబోస్ గారు శ్రీమణి గారు శ్యామ్ గారు కాసల్ శ్యామ్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎక్కడే చెప్పలేము మా నోటి మాట ద్వారానే ఫల ఎవరు బాగుంటుంది పాట అన్నప్పుడు ఫలానా గొంతు బాగుంటుంది ఇప్పుడు రవి బస్రూర్ గారికి నేను పరిచయం చేసింది రామ్ శాస్త్రి గారు కేజీఎఫ్ వన్ టూలో పాడే అవకాశం వచ్చినప్పుడు ఇట్స్ బికాజ్ ఆఫ్ లాంజో విశాస్ గారు అలాగే అనిరుద్ గారి దగ్గర కారణం శ్రీమణి గారు సో ఇలా రచయితలు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాక్కు కూడా ఉంటుంది అంటే ఫలానా ఎప్పుడైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ ఇవన్నీ చెప్పే ఇవన్నీ చెప్పేది అన్నప్పుడు ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటారు ట్రై చేసినప్పుడు మన అక్కడ మన ఇది సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి సో ఐ థ్యాంక్ ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ అప్పుడే కాదు ముగింపు నాకు మనం ముగించేలోపు కృష్ణ అంటే మెలడీ కాదు మాత్రమే కాదు కృష్ణ అంటే ఈ పాటలు కూడా అని చెప్పే ఒక మూడు నాలుగు జస్ట్ ఒక మెడ్లే ఈ మధ్య పాడి నాకు అవన్నీ కూడా తమన్ గారి ఖాతాలోనే ఉన్నాయి ఎక్కువ ఐ సిన్సియర్లీ థ్యాంక్ తమన్ గారు బికాస్ ఇందాక మాట్లాడుకున్నట్టు ఎన్ని మంచి పాటలు పాడినా ఒక్క ఒక్క కమర్షియల్ లో పాట పడ్డం అనేది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ ఇప్పుడు కుర్చీమెంట పెట్టుకో కుర్చీ మరత పెట్టి మమమ్మ హేష భీమ్లా నాయక్ భీమ్లాయక్ భీమ్లానాయక్ నేను పృథ్వీచంద్ర రామిర్యాల గారు కలిసి ముగ్గురం పాడి సైడి ఫైరు సల్లగొండ కాకి రస్సు పక్కన వీడ పెద్దగుండ నిమ్మడంగా కనబడే నిప్పుగొండ ముట్టుకుంటే తాడగలేసిపోద్ది తప్పకుండా ఇస్తరినలగా పొగరుగా తిరిగే తిరిగేది కచ్చమడాల చే కొట్టాడంటే పక్కా విరుగును బొక్క భీం 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 లానా యక్ బుర్ర రాన కీర్తన ఠీగా యక్ భీం 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 లానా యక్ క్రియేటివిటీ తమన్ గారిది అసలు అది అంటుంటేనే జోష్ వస్తుంది కదా అయ్యి ఈ ప్రాసెస్ నేను తమ అంటే మాస్ పాటల్ని అందంగా చేయడం చాలా కష్టం కృష్ణ అక్కడ మళ్ళీ త్రివిక్రమ్ గారు హీస్ ఎ వండర్ఫుల్ జీనియస్ డైరెక్టర్ అండి ఐ తమన్ గారి మూలంగా నేను చాలా మంది మంచి వ్యక్తుల్ని కలుసుకోగలిగాను సింగర్స్ని శంకర్ మాధవన్ గారు శ్రేయోషల్ గారు అంటే వీళ్ళందరూ వాయిస్ టేక్స్ చేస్తూ ఉండేవాడు నేను సో వాళ్ళు ఎలా పాడి శ్రేయల్ గారు పాటలు తమన్ గారు కంపోజ్ చేసిన పాటల తర్వాత దగ్గర పాడించి ఎంత బంగారంలో పాడుతుంది కదా తను షీఈ్ ద వన్ ఆఫ్ ది ఫైనస్ట్ డెడికేటెడ్ సింగర్స్ ఆఫ్ ఆర్ శ్రేయ భాషని ముఖ్యంగా మన భాషకి గౌరవం ఇచ్చి శ్రేయ ఘోషల్ గారు అర్మాన్ మాలిక్ వీళ్ళందరినీ కలుసుకునే అవకాశం నాకు తమన్ గారి మ్యూజిక్ ద్వారానే కలిగింది సో సో అందుకని ఇంకా త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఈ కంపోజింగ్ సెషన్స్లో నేను ఉండడం సో పాట పుట్టిన దగ్గర నుంచి ఉన్నాం కొన్ని పాటలు సో అవన్నీ ఆ ప్రాసెస్ చాలా బాగుంటుందండి పాట పుట్ట అంటే కీబోర్డ్లో తమన్ గారు మైండ్లో దాన్ని కంపోజ్ చేసుకోవడం నేను పక్కన దాన్ని నోటేషన్ రాసుకొని నేను అది ట్రాక్ పాడడం తర్వాత త్రివిక్రమ్ గారు పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని నేను వారికి పాడి వినిపించటం ఎవరికి దొరుకుతుందండి చాలా ఈ ఆపర్చునిటీ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అందుకే నేను చాలా కృ ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ బెస్ట్ ఎందుకంటే ఆ తర్వాత అవన్నీ డైరెక్టర్ వాళ్ళందరూ త్రివిక్రమ్ గారు ఇలాంటి పెద్దవాళ్ళందరూ దగ్గరుండి వినడం తర్వాత నేను అవి ట్రాక్ పాడడం ఆ ట్రాక్ పాడిన తరుణంలో బాగుందిగా అయి గొంతు ఇట్లాగే ఉంచేద్దాం ఉంచటం అలా ఇవి కాకుండా ఏం పాటలు పాడారు కృష్ణ మన సర్కార్ వారి పాటలు సన్నాజాజీ మురాతస్తా సోమవారం ఏ మల్లె పూల మూరాతస్తా మంగళవారం అరే బంతి పూల మూరాతస్తా బుద్ధవారం అరే గుత్తి పూల మూరాతస్తా గురువారం ఇట్టా వచ్చేసా మీరు సాహిత్యా నేను జోనితా గాంధీ ఆ జోయత గాంధీ సాహిత్య తో ఇది కదా మన కుర్చీ కుర్చీ సో 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 కులాడి స్వప్న సుందరి మా పటేల మల్లె పందిరి రచ్చరాజు గుందెవు ఫిరి గుండెలోన నడి రిడి రిడిడి తూని గన్నడమునో నాటుటాలెట్టి తూపాకి పెల్చిన విధంగరి జిట్టి మగjati నట్ట మర్తబెట్టి ఈ పాటలు అనమాట ఇందులోనే ఇంకొక పాట మా ఎంతైనా పర్లేదు బిల్లు మాసు బాలేదు గుండె లోతుల్లో గుచ్చింది ముళ్ళు చొప్పుకోలేని బాధే డబ్బులు ఇలాంటి పాటలు ఎక్కువ జోనర్స్ ఎక్కువ మంచి మంచి మెలడీస్ కూడా పాడాను పది మంది ఉండగా ప్రతిరోజు పండగే నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెలడీ సాంగ్స్ పాడించారు ఇలాంటి స్పెష మహామాస్ పాటలు పాడించారు